హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిళ్ళు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నిన్న ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసామండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అమ్మవారిని దేవుళ్ళందరినీ మా మొక్కలకు పూచిన పువ్వులతో మందారాలతో ఆడిన పువ్వులతో ఇలా అలంకరించుకునేసి పూజ అయితే చేసుకున్నాను మనసుకు చాలా హ్యాపీగా ఉంటుందండి పైగా పిల్లలు ఇద్దరు లేరు కదా ఇంట్లో కొంచెం వాళ్ళ దిగులు బెంగ ఎక్కువగానే ఉంది అందుకని అమ్మవారిని దేవుళ్ళందరినీ పిల్లల్ని చల్లగా చూడండి తండ్రి చల్లగా చూడమ్మ అని మనస్ఫూర్తిగా కోరుకునేసి తర్వాత మన ఫ్యామిలీ మా ఇంటి హరివిల్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అని కోరుకుంటూ వాళ్ళైతే పూజ ఇలా చేసుకున్నానండి ఇదిగోండి పాలరాతి అమ్మవారు వీళ్ళు చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు అనమాట అక్క ఇంత పెద్ద పాలరాతి విగ్రహం మనము పూజలో ఉంచుకోవచ్చా మహాలక్షణంగా ఉంచుకోవచ్చు అండి చాలా బాగా పూజ చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుంది అనమాట తప్పకుండా మీరు కూడా పూజ కదా అమ్మవారి విగ్రహం పెట్టుకునేసి అమ్మవారి పూజ అనేది చేసుకోండి ఇంకా మార్నింగ్ చూడండి ఎర్లీ మార్నింగ్ కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ అంతా నీట్గా ఉంది ముందు రోజునైట్ నేను కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఉదయానికి హడావిడి హడావిడిగా ఏం ఉండదండి కానీ అంట్లన్నీ అన్ని అలాగనే ఉన్నాయి అనమాట ఫస్ట్ డిష్ వాషర్లో అంట్లు వేయాలి నిన్న ఈవినింగ్ వచ్చాను కదా అంటే ముందు వెళ్ళే రోజుకి కొన్ని అంట్లు ఉన్నాయి అనమాట ఆ కొన్ని ఏం వేసుకెళ్తామో తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవాలి కదా అని అలాగే పెట్టేశాను అప్పుడు అంట్లు తర్వాత నిన్న నైట్ అంట్లు అన్నీ అలాగే ఉన్నాయి ఫస్ట్ అయితే డిష్ వాషర్లో అంట్లు వేయాలి తర్వాతనే బ్రేక్ఫాస్ట్ కానీ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి చూడండి టీ స్ట్రైనర్స్ ఊరి దగ్గర అనమాట కలర్ చూడండి ఎలా అయిపోయాయో బ్లాక్ కలర్ లెక్క అయ్యాయి కదా ఇవి ఒక ఐదారు సార్లు డిష్ వాషర్లు వేస్తే కానీ కలర్ చేంజ్ కావు అంత నీట్గా రావు అందుకనేసి అలాగే పెట్టేశాను ఎక్కువగా టీ చేస్తుంటామండి అక్కడ అందుకని ఇవన్నీ డిష్ వాషర్లు వేస్తున్నాను మీలో చాలా మంది డిష్ వాషర్ రివ్యూ యొక్క అంటున్నారు ఎల్జీ డిష్ వాషర్ చాలా బాగుందండి నేను తీసుకొని కూడా దాదాపు సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది కదా నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు అన్నీ ఇదిగో ఏమంటే ఇలా బోర్ పెట్టుకోవాలన్నమాట పల్చగా ఉన్న ప్లాస్టిక్ కానీ లేకుంటే కనుక నాన్ స్టిక్ కానీ లేకుంటే చెక్కవి కానీ మనం యూజ్ చేయకూడదు అల్యూమినియం కూడా యూజ్ చేయకూడదు అంటండి ఎందుకంటే అన్ని ఇలా కొంచెం మందంపాటి ప్లాస్టిక్ వంద మనం పెట్టచ్చంట కొంచెం స్పేస్ ఉండేటట్టుగా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అనేది స్ప్రే బాగా నీట్గా వస్తుంది నీట్గా క్లీన్ అయిపోతాయి ఎందుకండి ఉన్న ప్లేట్లు అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను అయితే టైం ఎక్కువగా తీసుకుంటుందండి టూ హవర్స్ మనం టర్బో పెట్టుకుంటే టూ అవర్స్ అలా వస్తుంది తర్వాత దీనికి సపరేట్గా సర్ఫ్ అనేది ఉంటుంది అలాగే రిన్ సైడ్ అనేది ఉంటుంది ఇదిగోండి రెండు వేశాను రిన్ సైడ్ వచ్చేసి మన అంట్లన్నీ షైనింగ్ వస్తాయి ఈ డిష్వాషర్లు అయితే సపరేట్గా సర్ఫ్ అనేది వస్తుంది అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి నేనైతే ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తున్నాను మనము ఎక్కువగా నాన్ వెజ్ చేసినప్పుడు అందులో నీచి వాసన వస్తూ ఉంటాయి కదా అంట్లన్నీ వాటికైతే మనం మనము ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటాయి నేనైతే ఇక్కడ టర్బో ఆన్ చేశానండి ఇదిగోండి టూ అవర్స్ పెట్టాను నా కిచెన్ రూమ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి అంట్లు కూడా నీట్గా క్లీన్ అయిపోయి ఉంటాయి నార్మల్గా అయితే నేను నైట్ పూట వేస్తానండి ఇన్సెంటివ్లో వేసామనుకోండి దాదాపు త్రీ హవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వస్తుంది ఉదయానికల్లా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా టబ్బు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ అంటూ అన్నీ వేసేదానికి ఇంకా ఫస్ట్ పాలు కాంచాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇదిగోండి పాలు స్టవ్ మీద పెట్టాను లో ఫ్లేమ్ పెట్టి కాంచామనుకోండి పాలు బాగా మిగడకడతాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మట్టికాయ కర్రీ చేస్తున్నాను కర్రీ అంటే కర్రీ కాదు తాలింపు సూపర్ టేస్టీగా ఉంటుంది మా సైడ్ అయితే మట్టికాయలు అంటుంటారు కొందరు సైడ్ అయితే గోరుచిక్కుడు అని కూడా అంటుంటారు కదా ఫస్ట్ అయితే బాగా వాష్ చేసేసి ఇలా కుక్కర్లో వేసానండి తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి దీంట్లో ఉన్న టేస్ట్ అంతా పోతుంది అనమాట అందుకని ఇదిగోండి కొంచెము మట్టికాయలు మునిగేంత వరకు ఇలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెంగా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే టేస్టీగా వస్తుంది అనమాట తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మూత పెడుతున్నాను ఒక విజిల్ వస్తే సరిపోతుందండి రెండు మూడు విజిల్ ఇచ్చామనుకోండి ఊరికనే మట్టికాయలు మెత్తగా అయిపోతాయి జొన్న రొట్టె చేస్తున్నాను కొంచెం క్రంచీగా ఉండేటట్టుగా ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆన్ చేశాను తర్వాత జొన్న రొట్టె కోసం ఇదిగోండి ఈ పిండి నేను ఇంట్లోనే మిషన్కి వేసిందండి మరీ మెత్తగా లేకుండా మరీ పలుకు పలుకుగా లేకుండా ఉండేటట్టుగా నేను మిషన్కి వేసుకున్నాను తర్వాత ఇదిగోండి సపరేట్గా కొన్ని వాటర్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను వాటర్ బాగా మరగనిచ్చి మనం పిండి అందులో వేసి బాగా మిక్స్ చేసామనుకోండి మనం రొట్టె చేసేటప్పుడు ఎలాంటి క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇంకా జొన్న రొట్టెలు చేసుకోవాలన్నా కూడా కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టుగా మనము మిషన్కి వేసుకుంటే సరిపోతుంది ఇంకా పాలు లో పెట్టి కాంచాను కాంచాను ఇదిగోండి ఇక్కడనేమో బాగా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా పిండి వేస్తున్నాను ఫ్లేమ్ ఆఫ్ చేయలేదండి ఇలా పిండి వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి స్టవ్ మీద నుంచి దించాను బాగా పొగలు వస్తుంది కదా ఇట్లాంటప్పుడే మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టామనుకోండి పిండి అంత బాగా వేడిని పట్టుకుంటుంది క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుంది అనమాట అక్కడ మటికాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇదిగోండి పక్క తీశాను ఆనియన్స్ అంత కట్ చేసి పెట్టుకున్నాను ఒకే ఒక విజిల్ చూడండి గాలిడి బాండి కూడా స్టవ్ మీద పెట్టాను తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి అదేనండి తాలింపు తర్వాత ఆనియన్స్ ఫస్ట్ జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ కొంచెం వేగాక అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రంచీ క్రంచీగా ఉండేటట్టుగా ఆనియన్స్ వేగాక తగినన్ని టొమాటోస్ యాడ్ చేశాను ఇప్పుడు తగినంత పసుపు తర్వాత ఉప్పు కారం అన్నీ ఇందులోనే యాడ్ చేయాలండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న మటికాయలు అన్నీ ఇందులో వేశాను ఆల్రెడీ మట్టికాయలలో ఉప్పు వేసాను కనుక తగినంత చూసి మాత్రమే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని ఒక చిన్న గ్లాస్లో అయిన వాటర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది కదా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇలా మూత పెట్టేసి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి మసాలా అంటూ ఏం లేదండి ఇదిగోండి కొన్ని వేయించిన పల్లీలు తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక చిన్న బెల్లం ముక్క తీపు అంత అనిపిది కానీ టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకునేసి అన్ని ఇందులో వేసాను ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేస్తాను బెల్లం కంపల్సరీగా వేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందనమాట తాలింపు తర్వాత ఒక స్పూన్ మైన మాత్రమే ధనియాల పొడి యాడ్ చేశాను ఇలా మిక్సీకి వేసాను చూడండి కొంచెం ఇలా కచ్చాపచ్చగా ఉండేటట్టుగానే మిక్సీకి వేసుకోండి మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపిదు ఎందుకంటే మసాలా అంతా మటికాయ కర్రీలో వేస్తున్నాను అదేనండి కర్రీ కర్రీ అలవాటు అయిపోయి మటికాయ తాలింపుని కూడా కర్రీ అంటున్నాను మీరు కర్రీలకి చేసుకోవాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేశారనుకోండి కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది నేను ఎక్కడ తాలింపు చేస్తున్నానుక పొడి పొడిగా ఉండేటట్టుగా నేను ఎలాంటి నీళ్ళు యాడ్ చేయలేదు ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండే మా టిక్కాయ తాలింపు రెడీ అయిపోయింది గోడు చిక్కుడు తాలింపు కూడా అంటూ ఉంటారు కదా చపాతలు ఎగ్ కానీ జొన్న రెటెలు ఎగ్ కానీ లేకుంటే పప్పన్నం లెగ్ సైడ్ డిష్గా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి స్టవ్ కూడా ఆఫ్ చేశాను స్టవ్ మీద అక్కడక్కడ పడింది తర్వాత క్లీన్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కావచ్చిందండి ఇదిగోండి పిండి కూడా బాగా నానిపోయింది చల్లారింది ఎప్పుడు రొట్టెలు తయారు చేసుకున్నాను ఇదిగోండి సూపర్ సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్గా ఉంటాయి కరకరలాడేటట్టుగా చేసుకోవాలంటే కొంచెం సేపు ఏమైనా మీరు బాగా కాల్చుకున్నాం అనుకోండి రొట్టెలు కూడా తయారైపోతాయి అనమాట ఇవాళ అయితే మా బ్రేక్ఫాస్ట్ ఇది నాకు మా నండి పిల్లలు లేకుంటే ఏదో రకంగా ఉంది ఇలా చాలామంది విషెస్ ఇస్తున్నారు ఇప్పటికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం మీ అందరికీ శతకోడి ధన్యవాదాలు అండి ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎందుకండి కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఎప్పటికప్పుడు పనులన్నీ పూర్తయినాక వెంట వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ నీట్గా ఉంటాయి అనమాట అంతలోపల ఎదుగండి వాషర్లు కూడా అంట్లో నీట్గా రెడీ అయిపోయాయి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో వేడి ఆవిడితో క్లీన్ అవుతాయండి డ్రై అయిపోతాయి అనమాట తలదల మిలమిలా మెరుస్తున్నాయి కదా అన్నీ మనమే సర్దుకోవాలి కదా ఆ టైంలో మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అని మీరు చాలామంది అంటుంటారు కానీ నాకైతే అసలు ఇష్టం లేదనమాట ఎందుకంటే అంట్లో అంటేనే నాకు బేజారు విరక్తి వస్తుంది అందుకనేసి తీసుకున్నాను చేత్తో క్లీన్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ అండి నా లెక్క కొంచెం ఓపిక లేని వాళ్ళకి మాత్రము తప్పదు ఇలా మనం బోర్లు ఇచ్చి పెట్టినా కూడా ఇదిగోండి అక్కడక్కడ ఒక్కొక్కసారి వాటర్ నిలబడుతూ ఉంటాయి కానీ మనం ఇలా తొలిపేస్తే సరిపోతుంది డిష్ వాషర్ వచ్చేసి ఇప్పుడు కాస్ట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎంతో ఉందంటండి నాకైతే ఫార్టీ ఎయిట్ థౌసండ్కి అలా వచ్చింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి సంక్రాంతి ఆఫర్ కనుక్కుంటా ఇదిగోండి నిన్న పిండి ఆడించాను కదా మిషన్కి అవన్నీ క్లీన్ చేసి పెట్టాను కుక్కర్లు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇందాక మట్టికాయ చేసిన బాండి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశానండి కొంచెం వేడి పోయాక కబోర్డులలో అరేంజ్ చేసుకుంటాను కిచెన్ వర్క్ అయితే గా కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి మా వారు మార్కెట్కి వెళ్ళిపోయారు కనుక నా ఒక్కదానికే కదా రొట్టె అలాగే మటకాయ కర్రీ సరిపోతుంది ఇంక ఈ పువ్వులు చూడండి సెంటు జాజులు అనమాట మా మొక్క పైకి వెళ్ళాను బట్టలు వేద్దామనేసి ఎన్ని పువ్వులు పూచాయి అస్సలకి ఈ పువ్వులు నైట్ విచ్చవండి ఉదయానికల్లా విచ్చుతాయి చాలా ఎక్కువగా పూచాయి ఫస్ట్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత పిల్లలు ఇద్దరి రూమ్స్ నీట్గా ఆర్గనైజ్ చేయాలండి హడావిడి హడావిడిగా ఇంకా పిల్లల రూమ్లు అలాగే పెట్టేసేసి ఇంకా మేము బెంగళూరు వెళ్ళాము చూపిస్తారండి పిల్లల రూమ్లు ఎలా ఉన్నాయనేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇదిగోండి పైనే ఇలా వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఉన్న పెద్దది ఫోటో ఫ్రేమ్ చేయించాము ఇదిగోండి పైన హాల్ అయితే ఇలా ఉంది మేము బెంగళూరు వెళ్ళే రోజు వర్షం పడింది అన్నమాట పాపవి కొన్ని డ్రెస్సులు టాపులు అన్నీ ఇలా ఆరేసి వెళ్ళాను రైలిన్ పైన తప్పదు కదండి ఏం చేస్తాం వర్షాకాలం వచ్చిందంటే మనము దివాళ్ళ పైన మంచాలపైన కుర్చీలపైన అలా బట్టలు ఆరేస్తూనే ఉంటాం కదా ఇంకా కొన్ని మరత పెట్టిన వాళ్ళగానే ఉన్నాయి కొన్ని మరత పెట్టేటివి ఉన్నాయి డైలీ రొటీన్ అండి ఇంకా బయటకు వచ్చాను బాల్కనీలోకి బట్టలు వేసాను వాషింగ్ మిషన్లో ఇదిగోండి జాజు అంటూ చూడండి అంటే వేసాను అనమాట కటాజనం కాదని పైకి వచ్చి ఇక్కడ పూలు పూస్తుంది ఇంకా అటు సైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయండి అందలేదు ఒక సైడ్ మాత్రమే అన్ని పూలు ఉన్నాయి నాకైతే ఫుల్ హ్యాపీ ఉదయాన్నే వచ్చి చూడలేదే లేకుంటే అమ్మవారికి పెట్టేదాన్ని కదా అనుకున్నాను చూడండి అటు సైడ్ అందలేదండి వన్ సైడ్కి ఎన్ని పూలు పూసినాయో అవన్నీ పాజాతం మొక్క మా చెట్టు సైడ్కి వెళ్ళాయి ఇదిగోండి వాషింగ్ మిషన్లో ఇంకా టైం ఉంది రెడీ కావడానికి ఫస్ట్ అయితే ఇప్పుడు బట్టలు మడతలు పెట్టాలి తర్వాత పిల్లల రూమ్లు అయితే రెండు ఎలా ఉన్నాయో చూపిస్తే చూడండి పిల్లల రూమ్లు నీట్గా ఆర్గనైజ్ చేయాలి అదేమో బాబు రూమ్ అండి ఇదేమో పాప రూము ఇది చూడండి బట్టలన్నీ అన్నీ అలాగనే చిందర వందరుగా ఉన్నాయి కొన్ని తీసుకెళ్ళింది కొన్ని మళ్ళీ తీసుకెళ్తాననింది లేకుంటే మీరు వచ్చేటప్పుడు తీసుకొని రండి అనింది ఇది పాప రూము అదే రోజే బాబు కూడా వెళ్ళాడు కదండి బాబు రూమ్ చూడండి బాబు రూమ్ సేమ్ అలాగనే ఉంది చిందర వందరగా ఇస్త్రీ బట్టలు తెచ్చినట్టు కూడా అలాగనే ఉన్నాయి హడావడి హడావడి అయిపోయిందండి ఊరి నుంచి రావడం ఆలస్యం లేదు పిల్లలు అన్నీ సర్దడం ఆలస్యం లేదు బెంగళూరు వెళ్ళడం మేము అలా వెళ్ళాము బాబు ఇలా వెళ్ళాడు కదా అందుకని సరదానికి టైం లేదనమాట మీలో చాలా మంది జ్యువెలర్ బాక్సుల గురించి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారండి అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కొత్త మోడల్ జ్యువెలర్ బాక్సులు అయితే వచ్చాయి అవేమో మిర్రర్ బాక్సులు అండి ఇవేమో నార్మల్ మీడియం సైజ్ బాక్సులు అనమాట పెద్ద సైజు లార్జ్ బాక్సులు అయితే రాలేదు డిజైన్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటాయి తీసుకున్న మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదిగోండి వంపులు వంపుల డిజైన్లో వచ్చిందనమాట డాట్స్ లెక్క అలాగే ఇదిగోండి లాకర్ దగ్గర కూడా అలాగే వచ్చింది ఇవి మీడియం సైజ్ నార్మల్ బాక్సులు అండి పైన పౌచ్ వచ్చి ఉంటుంది అలాగే బటన్స్ వచ్చి ఉంటాయి ఏమైనా చిన్న చిన్న జ్యువెలరీ మనం పెట్టుకోవడానికి ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ చంపసారలు మాటీలు బ్రాస్లెట్ పెట్టుకోవడానికి ఫస్ట్ ట్రాక్ అలా వచ్చి ఉంటుంది సెకండ్ ట్రాక్ వచ్చేసి ఇదిగోండి మనం మినీ లాంగ్ చైన్ లేకుంటే మీడియం సైజ్ లాంగ్ లేకుంటే పెద్ద సైజ్ లాంగ్ మనం చేటెప్స్గా పెట్టుకోవచ్చు ఇంకా లాస్ట్ ట్రాక్ వచ్చేసి మనం లక్ష్మీ హారం కానీ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు అలాగే బ్యాంగిల్స్ సపరేట్గా వచ్చి ఉంటుంది ఎలాస్టిక్ వచ్చింది కనుక కదలకుండా ఉంటాయన్నమాట ఏ జ్యువెలరీ మనం సెట్ చేసుకున్నా కానీ ఇదిగోండి క్వాలిటీ చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి కాల్ చేయకుండా ఓన్లీ మెసేజ్ అని ఇచ్చేయండి పైన పౌచ్ అలాగే బటన్స్ వచ్చి ఉంటాయి కనుక పౌచ్లో మనం ఏమైనా జ్యువెలరీకి సంబంధించిన బిల్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా సేమ్ ఇదే బాక్స్లోనే మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నార్మల్ జ్యువెలరీ బాక్స్ అని అడగండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఫోన్ మాత్రం చేయొద్దండి మళ్ళీ లిఫ్ట్ చేయలేదని బాధపడద్దండి ఇది వచ్చేసి నార్మల్ జ్యువెలరీ బాక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మిర్రర్ బాక్స్ అనమాట ఈసారి అయితే లార్జ్ బాక్సెస్ తిప్పియలేదు అవి వచ్చినప్పుడు కూడా తప్పకుండా మీకు అప్డేట్ అనేది ఇస్తాను సేమ్ డిజైన్ సేమ్ మోడల్ అండి ఏమంటే దీని ఇదిగోండి నేనకైతే సైడ్కి వెంట వచ్చి ఉంటుంది లాకర్ అనేది ఇదేమో సెంటర్కి వచ్చింటుంది మీకు సంబంధించిన మీరు లాక్ సిస్టమ్ అనేది మీరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట పాస్వర్డ్ అందో నేను ఎవరైతే జ్యువెలరీ బాక్సెస్ తీసుకుంటారో వాళ్ళకి సపరేట్గా ఒక వీడియో అనేది షేర్ చేస్తాను ఇదిగోండి పైన అయితే మిరర్ వచ్చింటుంది తర్వాత సేమ్ కింద బాక్స్కి ఎలా వచ్చింటాయో ఇయర్ రింగ్స్కి ఫింగర్ రింగ్స్కి చెంపసారాలకి మాటిలకి సేమ్ అలాగే ఫస్ట్ ర్యాక్ వచ్చి ఉంటుంది సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇదిగోండి పార్టిషన్ లెక్క వచ్చి ఉంటుంది అనమాట చిన్న సైజు అయితే అయితేనేమి మినీ లాంగ్ చైన్లు కానీ మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు ఇయర్ తో సహా ఇంకా థర్డ్ ర్యాక్ వచ్చేసి బ్యాంగిల్స్ కి అలాగే పెద్ద సైజ్ లాంగ్ చైన్ కానీ లేకుంటే లక్ష్మీ కాసులహారం కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చు మిర్రర్ బాక్స్ కి మిడిలో పార్టిషన్ ఉంటుంది పైన అయితే పౌచ్ అంద ఏం రాదు పౌచ్ కానీ బటన్స్ కానీ ఏం రావు పైన అయితే మిర్రర్ వచ్చి అది ఒక్కటి తేడా ఉంటుంది అనమాట తర్వాత క్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు సేమ్ రేట్ ఉంటాయి అలాగే సేమ్ క్వాలిటీతో ఉంటాయి అనమాట మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు ఎందుకంటే ఫోన్ కాల్ మాత్రం చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అదండి చాలా క్వాలిటీ చాలా బాగున్నాయి డిజైన్ అయితే సరే నాకు చాలా బాగా నచ్చాయి నేను ఎప్పుడు తీసుకోవాలనుకున్నా నా దగ్గరకు ఉండవు అనమాట అయిపోతూ ఉంటాయి ఇప్పుడు కూడా స్టాక్ అనేది ఫస్ట్ అయితే కొన్ని తెప్పించాను మిగతావన్నీ ఇంకా అనేది ఓపెన్ చేయలేదు మీకు చూపించడానికి మాత్రమే కొన్ని అయితే ఓపెన్ చేశాను ఎక్కువగా లేవు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అదనమాట జ్యువెలరీ బాక్సెస్ గురించి అప్డేట్ తర్వాత ఫస్ట్ అయితే కొన్ని బట్టలు ఉన్నాయి మడతలు పెట్టాలి తర్వాత పిల్లల రూములు రెండు అరేంజ్ చేసుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ పాపవండి టాపులన్నీ అవన్నీ కూడా మడత పెట్టేశాను తర్వాత పాప రూమ్లోకి తీసుకొని వచ్చాను చూడండి ఎంత చిందరవందరగా ఉందో రూమ్ అంతా డైలీ చేసుకునే పనులేనండి ఉదయాన్నే కింద హాలు అంత బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక పైన రూమ్లలోకి వచ్చి పిల్లలు రెండు రూమ్లు నేను ఎలా ఉన్నా ఆర్గనైజ్ చేసేసి వెళ్తూ ఉంటాను ఏమంటే ఈరోజు కొంచెం ఎక్కువగా అలా ఉందనమాట పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు కదా వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ కొంచెము పనిలో పడ్డామనుకోండి అంతగా బాధ ఉండదు కదా అనేసి ఇవన్నీ పాప తీసుకెళ్ళలేదండి తను వచ్చినప్పుడైనా తీసుకెళ్ళి వెళ్తాననింది లేకుంటే మీరు వచ్చేటప్పుడు అయితే తీసుకుని రండి అని చెప్పింది అందుకని సూట్ కేసులో ఇలా సర్దేశాను ఇంకా బెడ్ సర్దాలి ఇవేమో స్టిచ్చింగ్ ఇచ్చేటవన్నీ పక్కన పెట్టింది ప్రస్తుతానికైతే నేను కబోర్డ్లోనే పెడుతున్నానండి పాప రూమ్ అంత పెద్దది కాదు అంత చిన్నది కాదనమాట నాకైతే ఎంత ఫీట్స్ అనేది గుర్తు లేదు స్లైడ్ ఆన్ డోర్స్ వచ్చినాయండి అదే బాబు రూమ్కి అయితే కనుక నార్మల్ డోర్స్ వచ్చాయి నేను పిల్లలు వెళ్ళారు కదా అనేసి రూమ్ బెడ్షీట్ అయితే చేంజ్ చేయట్లేదండి ఎందుకంటే నేను వీక్లీ వన్స్ బెడ్షీట్ అనేది చేంజ్ చేస్తుంటాను కనుక మొన్ననే బెడ్షీట్ అనేది చేంజ్ చేశాను ఊరికి ఇలా వదిలి చేసేసి బెడ్ అంతా నీట్గా సర్దేసి అదే బెడ్షీటే వేస్తున్నాను ఎలాగో పిల్లలు దీపావళికి వస్తామంటున్నారు కదా అప్పుడు కావాలంటే వాళ్ళు వచ్చే ముందుగా బెడ్షీట్ అనేది తీస్తాను ఎందుకండి పాపురం అయితే ఫటాఫట్గా ఇలా సర్దేశాను సింపుల్ అండి మనం డైలీ ఇలా ఆర్నే చేసుకున్నాం అనుకోండి ఇల్లంతా తలతలా మిలమిలా మెరుస్తుంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇలాగనే మెరుస్తుంటుందండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు డైలీ మనం చేసుకునే పనులు మనం ఒక్కరోజు కూడా చేయకుండా అలాగే చేస్తున్నాం అనుకోండి ఎక్కువ శ్రమ కూడా తీసుకోము ఎక్కువ గంటలు గంటలు పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా కటన్లు కూడా వేస్తున్నాను డస్ట్ అంత రాదు అని పాప చూడండి వన్ ఇయర్ అప్పుడు ఫోటో అనమాట ఎంత బాగుంది కదా అప్పుడు అందరూ ఎగతాళి చేసేవాళ్ళండి ముక్కు సరిగా లేదని ఎప్పుడుదో అప్పుడుది ఫోటో కదా అందుకని కొంచెం ఇలా ఉంది ఒకసారి పాప ఫోటో చూసుకునేసి నవ్వుకుని పాపను తలుచుకొని ఒకవైపు ఆనందంగా ఒకవైపు కొంచెం బాధగా తన రూమ్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేశాను కదా అని తృప్తితో ఇదిగోండి ఈ ఎడ్ పెట్ చూడండి తన బర్త్డేకి అనమాట ఇప్పుడు టెన్త్ క్లాస్లో అలా ఇచ్చాము తన బెడ్కి ఎదురుగానే పెట్టుకొని ఉంటుంది ఇది కూడా ఎప్పుడో తన గిఫ్ట్ ఇచ్చినదే బర్త్డేకి రెండు బొమ్మల్ని ఒకసారి పెట్టానండి తల్లి పిల్లలు ఎక్కువ ఉంటారు కదా మనం తల్లిలం పిల్లలం ఎప్పుడూ ఒకే చోట ఉండని అవ్వదు కదా కనీసం బొమ్మలన్నా తల్లి పిల్ల దగ్గర ఉన్నట్టుగా ఉంటాయి కదా అని మనసులో అనుకునేసి రెండు ఒక చోట పెట్టి పాప రూమ్ అంతా ఒకసారి చూసుకునేసి నీట్గా ఆర్గనైజ్ చేశాను కదా అనుకొని ఇదిగోండి పాప రూమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట మీరు హోమ్ టూర్ హోమ్ టూర్ అని అడుగుతుంటారు కదా వాళ్ళైతే పాప రూము అలాగే బాబు రూము హోమ్ టూర్ చేశాను అనుకోండి ఇంకా అన్నీ ఆఫ్ చేస్తున్నాను ఒక జీరో లైట్ ఒకటి వేసి పెట్టాను ఇంకా ఇప్పుడు వెళ్ళి బాబు రూమ్ నీడుగానే చేశాను అనుకోండి నాకు తృప్తిగా ఉంటుంది కింద ఫస్ట్ ఫ్లోర్ హాల్ తర్వాత మా బెడ్రూమ్స్ నేను డైలీ ఎలాగో ఆర్నే చేసుకుంటూనే ఉంటాను కదా పైగా ఇప్పుడు పిల్లలు వెళ్ళారు కనుక చిందర వందరగా ఎక్కువగా ఉండింది కనుక కొంచెం టైం తీసుకుంది కానీ డైలీ అయితే ఇంత టైం కూడా తీసుకోదు బాబు రూమ్ చూడండి ఎక్కడ బట్టలు అక్కడనే ఉన్నాయి కొన్ని వాషింగ్ మిషన్లో వేసేటివి ఉన్నాయి ఇవన్నీ ఇస్త్రీకి ఇచ్చింటిని అవన్నీ వచ్చాయి కొన్ని బాబు తీసుకెళ్లాడు కొన్ని అలాగనే ఉన్నాయి అనమాట అవన్నీ కబోర్లలో పెట్టేసి అన్నీ తీసి ఇవన్నీ సర్దేసి ఇంకా డోర్ వేసాను హెడ్ ఫోన్స్ ఏసీ రిమోట్లు అన్నీ మంచాల మీదనే ఉంటాయి బెడ్ అంతా ఒకసారి ఇలా వదిలిచ్చేసి తర్వాత మంచాన్ని కూడా కొంచెంగా వారం వారం తుడుస్తాం కనుక ఎక్కువ డస్ట్ అనేది ఉండదండి గుడ్డు డస్ట్ పట్టడం అలా ఏముండదు ఇంకా చిన్నదిలో కూడా కవర్లు వేశాను ఇంకా బాబు రూమ్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఇదిగోండి బాబు రూమ్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ కబోర్డ్స్ ఏనండి రాధాకృష్ణల బొమ్మ అంటే బాబుకి చాలా ఇష్టం అనమాట ఫోటో ఫ్రేమ్ అందుకని వాడ్రూమ్లో ఇలా పెట్టించాము ఈ రూమ్ కూడా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఇంకా హాల్ కూడా చూడండి నీట్గా ఉంది ఫస్ట్ ఫ్లోర్ హోమ్ టూర్ అయితే మీకు ఇంకా చూపించినట్టే అనమాట ఇదేమో పాప రూమ్ నీట్గా క్లీన్గా ఉంది కర్టన్స్ వేసాను డస్ట్ అంటూ ఏం రాదండి ఎక్కువ డస్ట్ అంటూ ఏం రాదు ఇదేమో బాబు రూము ఇంకా బాబు రూమ్ లైట్లు ఆఫ్ చేసేసి ఇంకా కర్టన్లు వేసాను ఇంకా హాల్ కూడా చూడండి నీట్గా ఉంది అదేమో ట్రెడ్మిల్ ఇది వచ్చేసి చిన్న మంచము ఇక్కడ దివాన్ ఉండిందండి ఇంతకుముందు ఇప్పుడు ఏమైందంటే దివాన్ ఊర్లో వేశాను కదా నా మంచం ఎందుకుందంటే మున్ని మీకు తెలుసు కదా మా పన్నమ్మాయి మా పన్నమ్మాయి చిన్నపాటి బుడ్డోడు ఉంటాడు అనమాట వాని ఉయ్యాలో వేసేదానికి ఆ మంచం వేసుకునింది నా బయట వర్షం చూడండి ఎంత ఫుల్గా పడుతుందో కొంచెం ఎండ వచ్చినట్టుగా ఉంటుంది వర్షం పడుతూనే ఉంటుంది ఈ మధ్య బట్టలు కూడా సరిగా ఆరట్లేదు నేను వెళ్ళే ముందు కూడా బట్టలు వేయలేదన్నమాట ఈరోజు బట్టలు వేసాను కానీ ఇదిగోండి వర్షం ఫుల్గా పడుతుంది బట్టలు అయ్యాయి ఇటు సైడ్ అంతా ఆరేసాను బట్టలు సరిగ్గా ఆరట్లేదండి స్మెల్ వస్తుంది అందుకని వేయాలంటే భయం భయంగా ఉంటుంది ఫుల్ వర్షం మా మొక్కలైతే ఫుల్ హ్యాపీ ఇదిగోండి ఇదేమో మా ఉసిరిక చెట్టు అండి పక్కనే తులసిమ్మ పక్కనే వేసుకున్నాను కార్తీక మాసంలో బాగా పూజ చేసుకోవచ్చు అనేసి దాదాపు ఫోర్ ఇయర్స్ అయిందండి ఉసిరికాయ చెట్టు నాటి ఇంతవరకు ఒక్క ఉసిరికాయ రాలేదన్నమాట చూడాలి ఈ సంవత్సరం అన్న ఏమైనా ఉసిరికాయలు వస్తాయేమో అని ఇంకా పని అంతా అయిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్లో లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నాను ఒక బార్ లైట్ ఒకటి ఆన్ చేసి పెట్టాను ఎందుకంటే బయట మబ్బుగా వర్షం పడుతుంది కదా చీకటిగా అనేసి పాప ఏమన్నా ఫోన్ చేస్తుందేమో ఫోన్ కూడా తీసుకొని వచ్చాను తర్వాత ఇంకా పాపరూంలో గ్లాసు పాపరూంలో ఫలా ఫలాన్ని ఉన్నాయన్నమాట తర్వాత నా ట్రై తీసుకొని ఇంకా కిందికి వచ్చిస్తున్నాను ట్రైపాడ్ ఇప్పుడు అవసరం అండి మొన్న దాకా పాప వీడియో తీస్తున్నది కనుక నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉండింది ఇప్పుడైతే నేను ట్రైపాడ్ పెట్టుకునేసి వీడియోస్ని తీసుకోవాలి కానీ కొంచెం ఎక్కడో బాధగా ఉందండి పాప పదే పదే గుర్తొస్తుంది కానీ తన ఫ్యూచర్ ముఖ్యం కదా కొన్ని రోజులు ఉంటుంది కదా అలవాటు అవుతుందిలే అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటున్నాను మీరు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా ఆ కామెంట్స్ని చూసి కూడా నేను గుండె ధైర్యము నిబ్బరం పెంచుకుంటూ ఉన్నాను అనమాట తప్పదులేదు నాకు కిందకి వచ్చానండి లైట్లు ఆన్ చేశాను ఎంత చీకటిగా ఉన్నిందో చూడండి బయట ఫుల్ వర్షం ఎదుగండి మెస్ట్ వేయించాము దోమలు ఎక్కువగా ఉంటే ఆ తర్వాత ఎదుగండి దేవుళ్ళ ముందర ఇలా క్యాండిల్స్ వెలిగించాను అంటే ఇవి బ్యాటరీ వెండి కొంచెం చీకటిగా ఉన్నప్పుడు ఆ దీపాల వెలుగులో దేవుళ్ళని చూసుకోవడం నాకు చాలా ఇష్టం కనుక క్యాండిల్స్ అయితే కాదు బ్యాటరీ ఆన్ చేశాను ఇదిగోండి దీపాలు వెలుగు చూడండి వెంకటేశ్వర స్వామి అలాగే కన్నాయి ఎంత బాగున్నారో కదా ఆ లైట్లు ఆన్ చేశాను కింది హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఉదయాన్నే సోఫా కానీ ఇవన్నీ నీట్గా సర్వ్ తీసుకునేసి మా పెట్టామనుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాగే మన ఇల్లు అందంగా మిలమిల తలతల మెరుస్తూ ఉంటుంది అనమాట మనం ఎక్కువ టైము శ్రంపడాల్సిన అవసరం ఉండదు పటాఫటగా మన పనులన్నీ పూర్తి అయిపోతాయి నా నుంచి పువ్వులు తీశాను ఈ పూలన్నీ ఇప్పుడు అల్లుకోవాలన్నమాట నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు పూలు తీసుకున్నా కూడా అమ్మవారికి పెట్టాలి అమ్మవారిని ఎక్కువగా అలంకరించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను నేనైతే చాలా తక్కువగా పూలు అనేది పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఈ పూలు నేనే పెట్టుకుంటానండి ఎందుకంటే ఉదయాన్నే విడిచిన బట్టలు అంత తగిలాను కదా అందుకనేసి ఈ పూలు అయితే నేనే పెట్టుకుంటాను రేపు పొద్దున అమ్మవారికి వెళ్ళేసి పొద్దున్నే పూలన్నీ తెంపుకొని వచ్చేసి అమ్మవారి పూజకు ఉపయోగిస్తాను నా బిగ్ బాస్ చూస్తూ ఇలా పూలు అల్లుకున్నాను ఇదిగోండి చిక్కగా అల్లానండి ఇటువైపు నాలుగు అటువైపు నాలుగు అలా పెట్టేసి అల్లాను లేకుంటే కనుక దాదాపు మూడు మూరలు అవుతాయి అనమాట రెండు రెండు కనుక మనం పెట్టి అల్లుకుంటే అదండి సింపుల్ బ్లాగ్ అనమాట ఏదో కొంచెం పిల్లల బాధలో నేను పనులన్నీ పూర్తి చేసుకున్నాం అనుకోండి పనులన్నీ పూర్తి అయిపోతాయి ఎక్కువగా బాధ పిల్లల మీద ధ్యాస కూడా మళ్ళుతుంది కదా అలాగే ఇంట్లో ఆర్గనైజేషన్ అనేది సింపుల్గా మనం చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా డైలీ మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇల్లు అందంగా ఉంటుందన్నమాట అదండి అలాగే మటకాయ తాలింపు తప్పకుండా ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలాగే మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యి రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యి టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి